నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కోట్లు వెచ్చించి నిర్మించిన ఇళ్లన్నీ వృధాగా మిగిలిపోయాయి. ఫలితంగా వందల ఇళ్లు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. ఆ ఇళ్లలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ దొరికిన సామాగ్రి దొరికినట్లు ఎత్తుకెళ్తున్నారు. చివరకు ట్రాన్స్ఫార్మర్లను కూడా వదలట్లేదు. కోట్లు విలువ చేసే సామాగ్రి దొంగల పాలైంది. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులే మిగిలాయి. అర్బన్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ ఇళ్లు వెక్కిరిస్తున్నాయి. గత ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అర్బన్ నియోజకవర్గానికి సుమారు 2000 ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో నాగారంతో పాటు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో 865 ఇళ్ల నిర్మాణం 5 క్రితం పూర్తయ్యాయి. ఇళ్ల కోసం సుమారు 40,000 మందికి పైగా నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. గత సంక్రాంతికి పంపిణీ చేయాలని భావించిన అనివార్య కారణాలతో గత ప్రభుత్వం వాయిదా వేసింది. సకల సౌకర్యాలు కల్పించి అందంగా ముస్తాబు చేసిన ఆ డబుల్ ఇల్లు పంపిణీ చేయకుండా వదిలేశారు. జిల్లా కేంద్రంలోని నాగారం వద్ద గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ ఇల్లు 5 క్రితం పూర్తయ్యాయి. గత సంవత్సరం లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలు కల్పించారు కానీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయక వృధాగా వదిలేశారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. డబుల్ ఇళ్లను మందుబాబులు అడ్డాగా చేసుకుని దొరికిన సామాగ్రి దొరికినట్లు ఎత్తుకెళ్తున్నారు. తలుపులు, కిటికీలు, ఇనుప చువ్వలు, అద్దాలు, నీటి పైపులు, మురుగు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న పైపులు, మెట్లపై ఉన్న గ్రిల్, మరుగుదొడ్ల పరికరాలు, విద్యుత్ సామాగ్రి, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా దేన్ని వదలట్లేదు. కోట్ల విలువ చేసే సామాగ్రిని దొంగలు మాయం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇవాళ నిజామాబాద్ నగరంలో ప్రధానంగా నాగారం ప్రాంతంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లను మేము సిపిఐ పార్టీగా సందర్శించడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్లు కనుక ఇవాళ ఒకవేళ ప్రభుత్వం అనుకొని ఇవ్వాలనుకుంటే దాని నిర్మాణం కోసం ఎంతైతే ప్రభుత్వం ఖర్చు చేసిందో మళ్ళీ ఆ స్థాయిలో ఖర్చు చేస్తే తప్ప ఆ కుటుంబం ఆ ఇంట్లోకి పోయేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం డోర్లు లేవు, కిటికీలు లేవు, వైర్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరైనటువంటి పద్ధతుల్లో లేదు. గోడలు కూడా కూలిపోయేటటువంటి దశకు రావటం అనేది జరిగింది. వర్షం వస్తే ఇండ్లు ఊరుస్తున్నటువంటి పరిస్థితి ఆ డబుల్ బెడ్రూమ్లో ఉన్నది. మరి అటువంటి ఇళ్లలో ఒకవేళ ఖర్చు చేసి ఇచ్చినా ఏ రకంగా పేద ప్రజలు ఉంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ ఇల్లు గత 5 పంపిణీకి నోచుకోవడం లేదు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అందమైన ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి. విలువైన సామాగ్రి దొంగల పాలయ్యాయి. ఇప్పుడు వీటన్నిటినీ తిరిగి ఏర్పాటు చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వినియోగంలోకి తీసుకురావాలి. ఇల్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. దరఖాస్తులు చేసుకుని ఏళ్లుగా డబుల్ ఇళ్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నామని నిరుపేదలు కోరుతున్నారు. మా దగ్గర నేను మా భార్య పేరు మీద డబుల్ బెడ్రూమ్ గత 2018 అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్న సందర్భంగా విఆర్ఓ ఆర్ఐ గారు కూడా తో పాటు ఎంఆర్ఓ గారు కూడా 3 దఫాలుగా నా దగ్గర ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత కూడా సరైన లబ్ధులకు ఇప్పటి వరకు కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడము చాలా సిగ్గుచేటు. ఇక్కడ నిర్మించిన 865 ఇళ్లకు సుమారు 42,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 360° సాఫ్ట్వేర్ పేరిట డేటాబేస్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తుదారుని పేరుతో ఇల్లు, ఇంటి స్థలం, వాహనం, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉన్న వాళ్లను జాబితా నుంచి తొలగించారు. ఎలాంటి లబ్ధి పొందని నిరుపేదల అర్హులుగా ఫైనల్ చేశారు. ఈలోపు ఎన్నికలు రావడంతో పంపిణీ చేయకుండా వదిలేశారు. అవి ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయాయి. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందివ్వాలని వేడుకుంటున్నారు.